చిత్తూరు జిల్లా పలమనేర్ నియోజకవర్గం గుడియాత్తం రోడ్ నందు ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రభాకర్ కుమార్తె కుమారుడు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు. అకాడమిక్ ఫీ చెల్లించలేని కారణంగా బుక్స్తో సహా చిన్న పాప బాబును దయాదాక్షిణ్యాలు లేకుండా బయటకు గెంటేశారు. విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ, నేను నా భార్య ఇద్దరం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, ఎక్కడా జాబ్స్కి వెళ్ళడం లేదు. 6 నెలల తర్వాత మొత్తం ఒకేసారి పే చేస్తామని ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఇంకా 4 నెలల సమయం ఉండగానే మా పిల్లలను బయటకు గెంటేశారు. ఈ నెలలో అమౌంట్ రావాల్సింది, వచ్చిన వెంటనే ఫీజు చెల్లిస్తానని చెప్పినా వినకుండా మాకు విద్యార్థుల భవిష్యత్ కన్నా ఫీజులే ముఖ్యమంటూ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ తెలిపారని వాపోయారు. ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని, చిన్న పాప బాబాను కూడా చూడకుండా బయటకు బుక్స్తో సహా గెంటేయడం ఎంతవరకు న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు పట్టించుకుని న్యాయం చేయాల్సిందిగా కోరారు. ప్రభాకర్, నా పిల్లలు చైతన్య టెక్నాలజీ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ చదువుతున్నారు. యాక్చువల్లీ నేను నా వైఫ్ ఇప్పుడు జాబ్ లెస్గా ఉన్నాము. డిఎస్సి గవర్నమెంట్ డిఎస్సి పడిందని నోటిఫికేషన్ పడిందనేసి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాము. సో అప్పుడు ఇప్పుడు ఫీజు కట్టలేకపోతున్నాము. ప్రిన్సిపల్ సార్ గారికి ఆల్రెడీ నేను 6 మంత్స్ పే చేయలేదని చెప్పాను. సరే అన్నారు ఫస్ట్. మళ్ళీ ఎవ్రీడే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఫీజు 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 అంటున్నారు. సార్, నేను ఇప్పుడు కట్టలేను అనేసి 3 వీక్స్ స్కూల్ పిల్లలని ఇద్దరు నిలిపేశాను. వేరే తవ్వ ఎక్కడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కడదామనేసి ఈరోజు వచ్చాను. ఆల్ ఆఫ్ ప్లేస్ స్కూల్ పిల్లల్ని అంతా ఇద్దరిని బయట తరిమేసి బ్యాగ్స్ ఇచ్చేసి, వాళ్ళు ఫీజే నాకు ఇంపార్టెంట్, స్కూల్ పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు, స్కూలే ఇంపార్టెంట్, స్కూల్ ఫీజే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎవరున్నారు? ప్రిన్సిపల్ సార్. ఏం పేరు? ప్రిన్సిపల్ సార్. నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఎట్లా తీసుకోరంటున్నా? ఇప్పుడు ఫీజు కడితేనే తీసుకుంటాము, లేదంటే లేదు అంటాము. ప్రిన్సిపల్స్ రిక్వెస్ట్ అడిగాను, వాళ్ళు సార్లు కూడా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఫస్ట్లో ఓకే అన్నారు, మళ్ళీ నాకు ఫీజు కావాలని ఎవ్రీడే ఫోన్ చేసి ఆ ప్రెజర్ వల్ల 3 వీక్స్ నిలిపేసాను, స్టాప్ చేసేసాను. తర్వాత ఈరోజు పే చేద్దాం అనుకుని వచ్చే లోపల ఆ పిల్లల్ని బయట తరిమేసి బ్యాగ్తో సహా బయట పంపించేశారు. పిల్లల్ని అంటే మీకు ముందే ఇన్ఫామ్ చేయలేదా? చేయలేదు, ఇన్ఫామ్ చేయలేదు. మళ్ళీ పిల్లలు బయట ఉన్నారనే విషయం మీకు తెలుసు సార్? టీచర్లు ఫోన్ చేసి ఎందుకు బయట పెట్టారు అని అడిగాను. అప్పుడు వచ్చాను, నేను వచ్చి చూసి చెక్ చేసి బయట ఉన్నాను. పిల్లలు పోయి మాట్లాడితే నా రీఫండ్ కూడా చేయనంటారు. బుక్స్ ఫీజు వచ్చి 6,500 రూపాయలు బుక్స్ ఫీజు కట్టాను, అడ్మిషన్ ఫీజు వచ్చిన 5,000 కట్టాను. తర్వాత నా చెల్లెలు ఒక కూతురు కూడా జాయిన్ చేయించాను, 2,500 రూపీస్ అడ్మిషన్ తీసుకున్నారు. కానీ వాళ్ళు ఫీజు కట్టడం వల్ల స్టాప్ అయిపోయారు. అమౌంట్ అనేది కూడా నాకు రీబ్యాక్ ఇవ్వలేదు. మీ పిల్లలు ఇక్కడ ఇంపార్టెంట్ సార్, మెయిన్ ఫీజే ఇంపార్టెంట్, స్కూల్ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ కాదని నాకు క్లారిటీ తెలిసింది సార్. మెయిన్ ఇంపార్టెంట్, ఒక పేరెంట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. చేయి చూపించి మాట్లాడుతున్నాడు, కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాడు. అదే ఏం మాట్లాడాడు? అదే, నా ఫీజే నాకు ఇంపార్టెంట్, స్టూడెంట్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అన్నారు. ఇది నిరూపిస్తాను కావాలండి, విత్ వీడియో కూడా ఉంది దగ్గర. ఆల్రెడీ సార్ రెస్పెక్ట్ అడిగాను సార్, 6 నేను నా వైఫ్ ఇద్దరు డిఎస్సి కోచింగ్ వెళ్తున్నాము, ప్రెసెంట్ నేను అమౌంట్ పే చేసే పరిస్థితిలో నేను లేను, ఆఫ్టర్ 6 మంత్స్ ఖచ్చితంగా నేను పే చేస్తాను సార్, ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డే కదా, నో ప్రాబ్లం అన్నారు. సరే అన్నారు సార్. మళ్ళీ వాళ్ళ సార్ పక్కన పెడితే వాళ్ళు టీచర్స్ పదే ఫోన్లు చేసి చంపేస్తున్నారు. సరే ఎందుకు అని 3 వీక్స్ నేను పంపించలేదు సార్, ఈరోజు నాకు అమౌంట్ వస్తుంది అందుకనేసి ఈరోజు పంపించాను, ఈరోజు లేదంటే రేపు కట్టేస్తాను ఫీజు అనేసి పంపించాను. ఆల్ ఆఫ్లే నా కూతుర్ని బయట పంపించేస్తాను సార్, విత్ బ్యాగ్. ఎక్కడైనా బాబును కూడా ఆల్సి, బాబు కూడా ఫీజు పే చేయలేదు. ఇద్దరిని పంపించాను? ఇద్దరిని పంపించేసా. వాళ్ళేనా? వాళ్ళే సార్. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇంకా ఎట్లా సార్ నెక్స్ట్?